పిల్లలు, గత పాఠ్యాంశంలో మనం రకరకాల ఆకృతులతో చేసిన పలకల యొక్క నమూనా చక్కటి ఉదాహరణలతో చూశాము. ఈ పాఠ్యాంశంలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను పూర్తి చేద్దాం. ఒకరోజు బబ్బన్ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో అతనికి ఒక రాయి తగిలింది. అప్పుడు అతను కిందకి చూడగా నేల మీద నుండి ఒక టైల్ పైకి వచ్చింది. నేలపైన టైల్లో ఈ రకమైన ప్యాటర్న్ ఉంది. అప్పుడు అతను పలకను యథాస్థానంలో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి టైల్ కింద ఒక బంగారు పాత్ర కనిపించింది. ఇప్పుడు బబ్బన్ నేలపై ఉన్న మిగతా టైల్స్ తీయసాగాడు. ఆఖరికి బబ్బన్ ఆ బంగారు పాత్రను బయటకు తీశాడు. అక్కడ ఎన్నో బంగారు నాణేలు అతనికి కనిపించాయి. బబ్బన్ అనుకున్నాడు, మరుసటి రోజు ఒక పెద్ద సంచి తెచ్చి ఈ నిధిని తీసుకుని వెళ్దాం అని. ఇప్పుడు బబ్బన్ ఆ పాత్రను మరలా భూమిలో దాచేశాడు. కాని తనకి నేలపై ఏ విధంగా టైల్స్ పెట్టాలో అర్థం కాలేదు. బబ్బన్ టైల్స్ని ఈ విధంగా పెట్టేశాడు. మరియు చాలా ఆనందంగా అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు, బబ్బన్ టైల్స్తో తయారు చేసిన ప్యాటర్న్లను ముందు తయారు చేసిన ప్యాటర్న్కి తర్వాత చేసిన ప్యాటర్న్లకి తేడా ఏమిటో చెప్పగలరా? హా, అవును, బబ్బన్ చేసిన ప్యాటర్న్లలో రెండు టైల్స్ మధ్య ఖాళీ ఉండిపోయింది. నేలపై మొదట ఉన్న ప్యాటర్న్లలో ఆ ఖాళీ లేదు. బబ్బన్ మొదట నేలపై ఉన్న టైల్స్నే ఉపయోగించాడు. మరి ఇలా ఎందుకు జరిగింది? కొన్ని ఆకృతులు ఈ విధంగా ఉంటాయి. వాటిని మనం కేవలం ఒకే రకంగా కలపగలం. దానివలన రెండు టైల్స్ మధ్య ఏ ఖాళీ ఉండదు. అప్పుడు బబ్బన్ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. గోలు ఆ మార్గం ద్వారా వచ్చాడు. గోలు నేలపై ఉన్న టైల్స్ని చూశాడు మరియు ఆ టైల్స్ మధ్య చాలా ఖాళీ ఉండడాన్ని గమనించాడు. అప్పుడు గోలు కిందకి వంగి ఒక టైల్ని తీశాడు. అతనికి కూడా ఒక బంగారు పాత్ర కనిపించింది. అప్పుడు గోలు బబ్బన్ పెట్టిన అన్ని టైల్స్ను తొలగించాడు. అతనికి కూడా బబ్బన్కి కనిపించిన విధంగానే చాలా బంగారు నాణేలు అతనికి కనిపించాయి. గోలు కూడా బబ్బన్లాగానే మరుసటి రోజు వచ్చి ఆ నిధిని తీసుకువెళ్దామని నిర్ణయించుకున్నాడు. గోలు టైల్స్ని యథాప్రకారం నేలపై పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కొన్ని టైల్స్ విరిగిపోయాయి. అప్పుడు గోలుకి ఒక ఉపాయం తోచింది. అతని ఇంటి దగ్గర కొన్ని టైల్స్ ఉన్నాయి. వెంటనే వెళ్ళి వాటిని తీసుకువచ్చాడు. గోలు టైల్స్ ఈ ఆకృతులు కలిగి ఉన్నవి. గోలు ఆలోచించసాగాడు. ఈ రెండు టైల్స్ మధ్య ఖాళీ ఉండకుండా ఈ టైల్స్ని ఎలా డిజైన్ చేయాలా అని. పిల్లలు, మీరెవరైనా ఇలాంటి ఆకృతులు ఆలోచించగలరా? ఆ, అవును పిల్లలు, ఇటువంటి ఆకృతిని ఉపయోగించి రెండు టైల్స్ మధ్య ఖాళీ లేనటువంటి ఏ ఆకృతులను మనము తయారు చేయలేము. గుర్తుంచుకోండి పిల్లలు, ఈ ఆకృతి లాంటి ఆకృతులు చాలా ఉంటాయి. వాటితో మనం రెండు టైల్స్ మధ్య ఖాళీ లేనటువంటి ఏ రకమైన ఆకృతిని తయారు చేయలేము. గోలు రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అతను ఆ టైల్స్తో ఆకృతులు చేయలేకపోయాడు. ఇంతలో తెల్లారేసరికి గోలు చుట్టుపక్కల జనం గుమిగూడిపోయారు. అతను అందరితో పాటు ఆ నిధిని పంచుకోవాల్సి వచ్చింది. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో వివిధ ఆకృతులతో తయారు చేసిన టైల్స్ యొక్క ప్యాటర్న్కి సంబంధించిన
కొన్ని అపోహలను చూశాము.